ఆలోచన చేసిందే మన వైఎస్ఆర్ లక్ష రూపాయల రుణాల వరకు 2 లక్షల మంది ముస్లింలకు రుణమాఫీ చేసిన ఘనత కూడా వైఎస్ఆర్ దే అంటే 2 లక్షల ముస్లిం కుటుంబాలను రుణ విముక్తులని చేసాడు మన వైఎస్ఆర్ వక్ఫ్ బోర్డు భూములు ఆక్రమణలకు గురైతున్నాయని వైఎస్ఆర్ గారు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి ఆ భూములను మళ్ళీ స్వాధీనం చేసుకొని మళ్ళీ నమ్మకంగా అదే వక్ఫ్ బోర్డుకి తిరిగి ఇచ్చిన నాయకుడు వైఎస్ఆర్ పాతబస్తీలో ఎక్కువ శాతం జనాభా ఉన్నది ముస్లింలే వాళ్ళ కోసం 2000 కోట్లతో ఒక డెవలప్‌మెంట్ నిధి కేటాయించాడు దాంట్లో 700 కోట్లు డ్రైనేజ్ డెవలప్‌మెంట్ కే కేటాయించాడు వైఎస్ఆర్ ముస్లిం ఇమాములకు గౌరవ వేతనం ఇప్పించాడు హజ్జుకు వెళ్ళాలనుకున్న పేద ముస్లింలకు ఆర్థిక సహాయం చేశాడు ఎస్టీ ఎస్సీ ఎస్టీ బీసీలకు కార్పొరేషన్లు ఉన్నట్టుగా ముస్లింలకు కూడా వాళ్ళ డెవలప్‌మెంట్ కోసం వాళ్ళ అభివృద్ధి కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఘనత కూడా మన వైఎస్ఆర్ ది ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఆయన ఫీస్ రీయింబర్స్మెంట్ అయినా ఆరోగ్యశ్రీ అయినా పావల వడ్డీకే రుణాలైనా ఇంటి పథకం అయినా ఏ పథకాన్ని తీసుకున్నా ముస్లింలకు అది అందేలా వాళ్ళు కూడా లాభం పొందేలా ఏర్పాటు చేశాడు వైఎస్ఆర్ ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా కూడా ముస్లింలు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకున్న నాయకుడు మన వైఎస్ఆర్ కానీ ఇప్పుడు వైఎస్ఆర్ గారు లేరు ఇప్పుడు తెలంగాణలో ముస్లింల పరిస్థితి ఏమిటి తెలంగాణ ప్రగతిలో ముస్లింల పాత్రను విస్మరించలేం ముస్లింలు లేని తెలంగాణ సమాజాన్ని ఊహించలేం అలాంటిది అనాదిగా వెనకబడిన ముస్లింలు వాళ్ళ జీవితాలు కొత్త రాష్ట్రంలో వాళ్ళ జీవితాలు కూడా మార్తాయని ఆశించాం కానీ ఏమైంది గంగా జమున తహజీబ్ అని గొప్పలు చెప్పారు పాలకులు తెలంగాణ వస్తే ముస్లింలకు న్యాయం జరుగుతుంది అని చెప్పారు పాలకులు ఏమైంది ముస్లింల బ్రతుకులు ఏమైనా మారాయా ఫీజ్ రీయింబర్స్మెంట్ ఆరోగ్యశ్రీ పక్కా ఇల్లు ఏమైనా అందాయా ముస్లింలకు వక్ఫ్ బోర్డుకు తెలంగాణ రాష్ట్రంలో 77,000 ఎకరాల భూములు ఉన్నాయి వాటిలో 57,000 ఎకరాలు ఆక్రమణలకు గురయ్యాయి మరి ప్రభుత్వము ఇప్పుడు ఏం చేస్తుంది వాటిని విడిపించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా పాతబస్తీలో ఏదైనా కొత్తగా అభివృద్ధి జరుగుతుందా ఉమ్మడి రాష్ట్ర చరిత్రలోనే ఏ నాయకుడు చేయంది రాజశేఖర రెడ్డి గారు చేసి చూపించారు ముస్లింలకు 4% రిజర్వేషన్ కల్పించాడు మాట ఇచ్చాడు మాట నిలబెట్టుకున్నాడు కానీ ఇప్పుడు పాలకులు 12% ముస్లింలకు రిజర్వేషన్ ఇస్తామని మాట ఇచ్చారు నిలబెట్టుకున్నారా ముస్లింలను మోసం చేశారు ఎందుకని మీరు ఓట్లు వేయాలనేగా అంటే రాష్ట్రంలో ఉన్న పాలకులు ముస్లింలను ఓటు బ్యాంకుగా చూస్తున్నారు కేంద్రంలో ఉన్న పాలకులు ముస్లింలను హేట్ బ్యాంకుగా వాడుకుంటున్నారు ఇది మారాలి
మీరు మార్చాలి. రాజన్న బిడ్డగా మీ పక్షాన పోరాటం చేయడానికి నేను సిద్ధం. మనము చేయి చేయి కలిపితే మళ్ళీ రాజన్న సంక్షేమ పాలన సాధ్యమని నాకు గట్టి నమ్మకం. వైఎస్ఆర్ కో జిందా రఖనే కా ఏకీ తరీకా హై, వో హై ఉన్కీ ఖ్వాబ్ కో జిందా రఖనా, వో హై ఉన్కీ వెల్ఫేర్ రూల్ కో జిందా రఖనా. ముజే ఆప్ సబ్ కా సాథ్ చాహియే, ముజే ఆప్ సబ్ కా దువా చాహియే. శుక్రియా.